Hi viewers, welcome to GRS Learn Life Sciences. This is Dr. Gupta Raj Shekhar. So, meeku na videos nachinatayite channel ki subscribe cheyandi, alage ika videos ni like cheyandi, alage share cheyandi. So, ee video lo ika virology lo manamu pramukhanga oka 5 terms anetvanti untam. So, chala confusing ayetvanti oka terms ivanni kuda confuse chestuntayi, vitini gurtu pettukodam kuda it is very difficult to remember these 5 words. But definitely ee oka words ku sambandhichi kachithanga question anetundi manam exams lo aithe chustu untam. So previous sanitation paper lo kuda deen nunchi oka question anetundi raavadam jarigindi. So ikka 5 terms ku sambandhichi ee video lo manamu clear ga explain chesukobothunnam. So ikka 5 terms entante avi virus, tarvata viroids, tarvata virusoid, tarvata satellite virus, prions. So ikka 5 terms anetundi ikka virology lo manam vintuntam. ఈ ఫైవ్ టర్మ్స్ కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తుంటాయి మనకి. సో కానీ డెఫినెట్గా క్వశ్చన్ అనేటువంటిది వస్తుంటుంది, కాబట్టి మనము దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అలాగే వీటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేటువంటిది తెలుసుకుంటే మనం వీటిని గుర్తుపెట్టుకోవచ్చు, అలాగే వీటిని ఈజీగా ఆన్సర్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటి ఈ వైరస్ అనేటువంటిది చూద్దాం. సో తర్వాత ఇక రిమైనింగ్ 4 టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వైరస్. సో వైరస్ అంటే ఆల్రెడీ మనం ఇక వైరస్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇక వైరస్లో సెంటర్ పార్ట్లో ఇక జన్యు పదార్థం అనేటువంటిది ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఈ జన్యు పదార్థం అనేటువంటిది ఇది డిఎన్ఏతో ఏర్పడి ఉండొచ్చు, లేదంటే ఇక ఆర్ఎన్ఏతో ఇక జన్యు పదార్థం అనేటువంటిది ఏర్పడి ఉండొచ్చు అని చెప్పాం. అలాగే ఇది సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ అయిండొచ్చు, లేదంటే ఇక డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అయిండొచ్చు అని, లేదంటే ఇది సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ కలిగి ఉండొచ్చు, లేదంటే విధంగా డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏని కలిగి ఉండొచ్చు జన్యు పదార్థంగా అని చెప్పాం. మరి ఈ యొక్క జన్యు పదార్థం చుట్టూ ఏముంటుంది అని చెప్పామంటే ఈ విధంగా క్యాప్సిడ్ అనేటువంటి ఒక ప్రోటీన్ కోట్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ క్యాప్సిడ్ అనేటువంటి ఒక ప్రోటీన్ కోట్ వెలుపల వైపున కొన్ని వైరస్లు ఏమవుతుందంటే మళ్ళీ మనం చూసినట్టయితే ఒక ఎన్వలప్ అనేటువంటి నిర్మాణం అనేటువంటిది ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది వైరస్కు సంబంధించినటువంటి నిర్మాణం. సో వైరస్లో ఏముంటుంది, ప్రధానంగా ఇక్కడ జన్యు పదార్థం ఉంటుంది, జన్యు పదార్థం చుట్టూ ఒక కోట్ అనేటువంటి స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ మరియు జెనెటిక్ మెటీరియల్ వెలుపల వైపున ఏముంటున్నది కోట్ నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. సో ఇది వైరస్ యొక్క నిర్మాణం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక ఈ వైరాయిడ్స్ అనేటువంటిది ఏంటనేటువంటిది మనం పరిశీలిస్తే, ఇక వైరాయిడ్స్లో ఏంటంటే మీరు ఇక వైరాయిడ్స్లో ఏమవుతుందంటే, సో ఈ వైరాయిడ్స్లో మనం చూసినట్టయితే దీనికి చుట్టూ ఈ విధంగా కోట్ అనేటువంటి నిర్మాణం అనేటువంటిది ఉండదు. సో ఈ కోట్ నిర్మాణం అనేటువంటిది ఉండకుండా కేవలం ఏమవుతుందంటే దీంట్లో జన్యు పదార్థం మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా జన్యు పదార్థం ఆర్ఎన్ఏగా జన్యు పదార్థం అనేటువంటిది ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏ జన్యు పదార్థం కూడా ఏమవుతుందంటే ఇది సింగిల్ స్టాండర్డ్ సర్క్యులర్ ఆర్ఎన్ఏ అనేటువంటిది దీంట్లో మనం గమనిస్తాం జన్యు పదార్థంగా. సో ఈ విధంగా సింగిల్ స్టాండర్డ్ ఇక సర్క్యులర్ ఆర్ఎన్ఏ అనేటువంటిది వీటిలో జన్యు పదార్థంగా మనం గమనిస్తాము. సో వీటిలో ఇక కోట్ స్ట్రక్చర్ అనేటువంటిది ఏముండదు, జస్ట్ వీటిలో ఇక ఆర్ఎన్ఏ నిర్మాణం మాత్రమే, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ నిర్మాణం మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు వైరస్లు అనేటువంటివి ఇవి వేరే సెల్లోకి ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క హోస్ట్ సెల్ యొక్క మెషినరీ అనేటువంటిది హైజాక్ చేసి ఆ యొక్క సెల్లో ఏమవుతాయంటే ఇవి రెప్లికేట్ అవ్వడము జరుగుతుంది. ఆ విధంగా రెప్లికేట్ అయ్యి ఇక కొత్త వైరస్ అనేటువంటిది ఆ యొక్క హోస్ట్ సెల్లో ఏర్పడడం అనేటువంటిది మనము గమనిస్తాము. అయితే ఇక ఈ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ సర్క్యులర్ ఆర్ఎన్ఏ కలిగినటువంటి ఇవి ఏ విధంగా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి అంటే వీటికి పైన ఎటువంటి కోట్ లేయర్ లేదు. ఇవి ఎప్పుడైతే ఇక హోస్ట్ సెల్లోకి ఎంటర్ అవుతాయో, హోస్ట్ సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవి హోస్ట్ సెల్ యొక్క మెకానిజంని యూజ్ చేసుకోవు, వీటికి సెల్ఫ్ రెప్లికేటింగ్ పవర్ అనేటువంటిది ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో వైరస్లకి సెల్ఫ్ రెప్లికేటింగ్ పవర్ లేదు, కానీ ఇక ఈ విరాయిడ్స్కి మాత్రము సెల్ఫ్ రెప్లికేటింగ్ పవర్ అనేటువంటిది మనం గమనిస్తాము. అలాగే ఇక విరాయిడ్స్ అనేటువంటివి దే ఆర్ జస్ట్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ సర్క్యులర్ మాలిక్యూల్స్. అదే వైరస్లు అయితే వైరస్ల యొక్క జన్యు పదార్థం ఉండి ఇక జన్యు పదార్థం యొక్క వెలుపుల వైపున ఏం చూస్తామంటే ఇక కోట్ అనేటువంటి నిర్మాణం గమనిస్తాం, కానీ వీటి వైపున ఈ కోట్ అనేటువంటి నిర్మాణం వీటి ఇక జన్యు పదార్థం వెలుపున లేదు. సో కోట్ అనేటువంటిది యాబ్సెంట్ అయి ఉండడం మనం వీటిలో గమనిస్తాం. ఇక విరాయిడ్స్ అనేటువంటి ఎక్కువగా ప్లాంట్స్లో ఇవి డిసీజ్ని కాజ్ చేస్తూ ఉంటాయి. సో ప్లాంట్లో డిసీజ్ని కాజ్ చేసేటివి ఎక్కువగా ఇక విరాయిడ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక ప్రధానంగా ఇక పొటాటో ట్యూబర్ స్పిండిల్ డిసీజ్ అనేటువంటిది మొదటిగా కనుక్కోవడం జరిగింది. సో పొటాటో ట్యూబర్ స్పిండిల్ డిసీజ్ అనేటువంటిది, ఈ ట్యూబర్ స్పిండిల్ డిసీజ్ అనేటువంటిది ఇక విరాయిడ్స్ ద్వారా సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ కెటలైటిక్ మాలిక్యూల్స్ ద్వారా ఇవి కలుగుతున్నాయని కనుక్కోవడం జరిగింది. సో ఈ ఆర్ఎన్ఏకి కెటలైటిక్ యాక్టివిటీ అనేటువంటిది ఉంటుంది,
ఎందుకే వీటికి సెల్ఫ్ రెప్లికేటింగ్ పవర్ ఉంటుందని చెప్పాం. సో ఇవి సర్క్యులర్ ఆర్ఎన్ఏ. ఇక్కడ సర్క్యులర్ ఆర్ఎన్ఏ అనేటువంటిది మీన్ సి అంటే ఇక్కడ కెటలైటిక్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి, వీటికి కెటలైటిక్ యాక్టివిటీ అనేటువంటిది ఉంటుంది. అదే ఇక వైరస్లు చూస్తే ఇవి యానిమల్కి అలాగే ప్లాంట్స్కి కూడా డిసీజ్ను కలిగిస్తాయి, కానీ ఇక విరాయిడ్స్ అనేటువంటివి కేవలం ఇక ప్లాంట్స్లోనే డిసీజ్ను కలిగిస్తూ ఉంటాయి. తర్వాత విరుసాయిడ్స్ అనేటువంటివి. ఇక విరుసాయిడ్ అనేటువంటిది ఏంటనేది పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక విరుసైడ్ కానీ పరిశీలిస్తే ఇప్పుడు వైరస్లు ఏం చెప్పాము. సో వైరస్లో ఇక్కడ జన్యు పదార్థం ఉంటుంది, జన్యు పదార్థం వెలుపల వైపున వాటికి ఒక కోట్ అనేటువంటిది ఉంటుందని చెప్పాం. అదే విరాయిడ్స్లో చూస్తే జస్ట్ సింగిల్ స్టాండర్డ్ ఇక సర్క్యులర్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్, వీటిపైన కోట్ అనేటువంటిది ఉండదు, కోట్ యాబ్సెంట్ అని చెప్పాం. సో ఇక విరుసైడ్ కానీ చూస్తే విరుసైడ్లో కూడా ఏమవుతుందంటే ఇలాగే సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇవి హోస్ట్ సెల్లకి ఇవి రెప్లికేట్ అవ్వడానికి ఏమవసరం అవుతుందంటే వీటికి ఒక హెల్పర్ వైరస్ అనేటువంటిది, జన్యు పదార్థం కలిగినటువంటి ఒక కోట్ కలిగినటువంటి ఒక హెల్పర్ వైరస్ అనేటువంటిది వీటికి అవసరం అవుతుంది. సో ఇక సర్క్యులర్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ ప్లస్ హెల్పర్ వైరస్ ఉన్నప్పుడు మాత్రమే ఇక విరుసైడ్స్ అనేటువంటివి ఏమవుతాయంటే అవి రెప్లికేట్ కాగలవు. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే విరుసైడ్ అంటాం. సో ఇక విరుసైడ్కి ఏమవుతుంది, ఇక్కడ కెటలైటిక్ యాక్టివిటీ అనేటువంటిది లేకపోవడం వల్ల ఇవి ఏంటంటే ఇక వేరొక ఇక హోస్ట్లోకి ఇవి ఎంటర్ అయినప్పుడు, ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఒక హోస్ట్ సెల్లో వీటికి హెల్పర్ వైరస్ అనేటువంటిది అవసరమవుతుంది వీటి యొక్క రెప్లికేషన్కి సంబంధించి. నెక్స్ట్ ఇక శాటిలైట్ వైరస్. ఇక శాటిలైట్ వైరస్ కానీ పరిశీలించినట్టయితే ఇక శాటిలైట్ వైరస్లు ఏంటంటే ఇక్కడ గమనించినట్టు ఏమవుతుందంటే ఇక్కడ రెండు వైరస్లు అనేటువంటిది గమనిస్తాం, కానీ ఒక వైరస్కి ఏమవుతుందంటే ఇక్కడ రెప్లికేటింగ్ పవర్ అనేటువంటిది ఉండదు హోస్ట్ సెల్లో. సో దీనికి ఏమవుతుందంటే వేరే అదర్ వైరల్ సెల్ యొక్క అవసరం అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ రెండు వైరల్ పార్టికల్సే, ఇక్కడ ఒక వైరస్ అనేటువంటిది ఇది రెప్లికేట్ కాలేదు. ఇది రెప్లికేట్ కావాలంటే దీనికి మళ్ళీ ఇంకొక హెల్పర్ వైరస్ అనేటువంటిది ఒక వైరస్ కావాలి. ఇక్కడ చూసినట్టయితే ఏంటి, ఇక్కడ హెల్పర్ వైరస్ అనేటువంటిది ఇక్కడ జస్ట్ ఒక ఆర్ఎన్ఏ మాలిక్యూల్కి అవసరం, కానీ ఇక్కడ ఉన్న ఇక వైరస్కి ఇది రెప్లికేట్ అవ్వాలంటే ఇంకొక హెల్పర్ వైరస్ అనేటువంటిది అవసరం అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇంకా హెప్టైటిస్ డి అనేటువంటిది ఉంది. ఇక హెప్టైటిస్ డి అనేటువంటిది ఇది రెప్లికేట్ కావాలంటే హెప్టైటిస్ బి అనేటువంటి వైరస్ అనేటువంటిది అవసరం అవుతుంది. సో ఇది శాటిలైట్ వైరస్ అంటే. నెక్స్ట్ ఇక ప్రియాన్స్. ఇక ప్రియాన్స్ అంటే ఏం లేదు, ఇవి ఇక 1 కావచ్చు 2 కావచ్చు 3 కావచ్చు 4 కావచ్చు, ఈ 4 టర్మ్స్ కూడా ఏంటంటే ఇవి వీటిలో ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ అనేటువంటిది కానీ ఏంటి ఏంటంటే వాటిలో డిసీజెస్ అనేటువంటిది అంటే వైరస్లో ఉంటూ, సో అవి రెప్లికేట్ అవుతూ తర్వాత డిసీజెస్ అనేటువంటి కాజ్ చేస్తుంటాయి ఇక వైరస్లు అనేటువంటిది. కానీ ప్రియాన్స్ అనేటువంటిది ప్రోటీన్స్ ద్వారా కలిగేటువంటి డిసీజు. సో ఇక ప్రోటీన్స్ అనేటువంటి మనకు తెలిసి ఇక క్వార్టనరీ స్ట్రక్చర్లో వాటికంటూ ఒక స్పెసిఫిక్ షేప్ అనేటువంటిది రావడం అనేటువంటిది ఉంటుంది. సో ఇక ప్రియాన్స్ అనేటువంటివి ఏంటంటే అన్ఫోల్డెడ్ ప్రోటీన్స్ అంటాం. ఈ క్వార్టనరీ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఇక ప్రోటీన్స్ అయితే ఏవైతే ప్రాపర్గా అవి ఫోల్డ్ కాకుండా మిస్ఫోల్డ్ అయినప్పుడు ఏమవుతాయంటే ఇవి ఇక ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్గా మారుతాయి. సో అవి ఏమవుతాయంటే డిసీజ్ని కాజ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి ఏ సెల్లో అయితే ఈ విధంగా మిస్ ఫోల్డెడ్ ప్రోటీన్ ఫామ్ అవుతుందో ఆ సెల్ మాత్రమే వీటి యొక్క డిసీజ్ అనేటువంటిది అది దానికి మాత్రమే పరిమితం అవుతుంది. అంతేగాని ఇది పక్కన సెల్స్కి స్ప్రెడ్ కావడం కానీ లేకుంటే అదర్ ఇక ఆర్గానిజమ్స్కి స్ప్రెడ్ అవ్వడం అనేటువంటిది జరగదు. అదే ఇక వైరస్ కావచ్చు, విరాయిడ్ కావచ్చు, ఇక విరుసైడ్ కావచ్చు, శాటిలైట్ వైరస్ కావచ్చు, ఏంటంటే అదర్ ఇక సెల్స్కి ఇవి ఇన్ఫెక్ట్ అవుతుంది, కానీ ఇక ప్రియాన్స్ అనేటువంటి ఇన్ఫెక్ట్ కావు. సో ఇక్కడ వైరస్ కావచ్చు, విరాయిడ్ కావచ్చు, విరుసైడ్ కావచ్చు, శాటిలైట్ వైరస్ కావచ్చు, ఇవి హీట్కి లేకుంటే ఇక రేడియేషన్కి వీటికి ఏమో చేయొచ్చు అంటే వీటిని టార్గెట్ చేయొచ్చు, హీట్తో కావచ్చు లేకుంటే రేడియేషన్తో కావచ్చు వీటిని టార్గెట్ చేయొచ్చు, వీటిని డిస్ట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక ప్రియాన్స్ అనేటువంటిది వీటిని హీట్తో కానీ రేడియేషన్తో కానీ వీటిని మనం ట్రీట్మెంట్ అనేటువంటి చేయలేము. సో అందువల్ల ప్రియాన్ డిసీజెస్కి ట్రీట్మెంట్ చేయడం అనేటువంటిది చాలా డిఫికల్ట్. ఇక ప్రియాన్ డిసీజ్కి ఇక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి బాగా ఇక ఎగ్జామ్స్లో అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే క్రూజిఫెల్ట్ జాకబ్ డిసీజ్ అనేటువంటిది ఒకటి ఉంది, సిజేడి. సో క్రూజిఫెల్ట్ జాకబ్ డిసీజ్ అంటారు దాన్ని. సో అది ప్రియాన్స్ అనేటువంటి కాజ్ చేస్తాయి. ఇక ప్రియాన్స్ అన్నీ కూడా ఎక్కువ అంటే ఇక న్యూరాన్స్ అంటే ఇక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. అందువల్ల ఇక న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అనేటువంటి ఇక ప్రియాన్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ఇక షీప్ గోట్స్లో కూడా ఇక ప్రియాన్స్ అనేటువంటివి ఇక డిసీజ్ని కలగజేస్తాయి. సో వాటిలో కలగజేసేటువంటి ఇక డిసీజ్ని ఏమంటారంటే స్క్రేపి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో స్క్రేపి అనేటువంటిది ఇది ఇక కౌ గోటు. సో ఇలాంటి వీటిలో ఈ యొక్క డిసీజ్ అనేటువంటిది మనం గమనిస్తాము. సో ఈ విధంగా వైరస్లు, విరాయిడ్స్, విరుసాయిడ్, శాటిలైట్ వైరస్, ప్రియాన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో వీటిని ఇప్పుడు ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. సో ఇక వైరస్లో చూస్తే మీకు ఏమవుతుంది, ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ ప్లస్ ఇక ప్రోటీన్ కోట్ అనేటువంటిది ఉంటుంది.
విరాయిడ్స్ లో చూస్తే జస్ట్ ఇక సర్క్యులర్ ఆర్ఎన్ఏ అనేటువంటిది ఉంటుంది. ఇక విరుసాయిడ్ లో చూస్తే ఈ విధంగా సర్క్యులర్ ఆర్ఎన్ఏ ప్లస్ ఇక హెల్పర్ వైరస్ అనేటువంటిది ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక విరాయిడ్ అనేటువంటిది చాలా షార్ట్ టర్ము, విరుసాయిడ్ అనేటువంటిది పెద్ద టర్ము. సో అంటే దీంట్లో ఇక విరాయిడ్స్లో ఉన్న వాటితో పాటు అడిషనల్గా ఇంకొకటి ఇక హెల్పర్ వైరస్ అనేటువంటిది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇక శాటిలైట్ వైరస్, ఇక శాటిలైట్ వైరస్లో రెండు వైరస్లు ఉంటాయి, ఒకటి మామూలు వైరస్ ఇంకోటి ఇక హెల్పర్ వైరస్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ప్రియాన్స్, ప్రియాన్స్ అనేటువంటివి జస్ట్ ఏంటంటే ఇక ప్రోటీన్స్ యొక్క మిస్ఫోల్డింగ్ వల్ల క్వార్టనరీ స్ట్రక్చర్లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల ఈ యొక్క డిసీజెస్ అనేటువంటివి వస్తాయి. సో ఈ విధంగా ఇక ఫైవ్ టర్మ్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.